వార్తలకు స్వాగతం. నేను స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ఇందూరు రైల్వే స్టేషన్లో నెలకొన్న అసౌకర్యాలు, నాణ్యత లేని త్రాగునీరు, ఎంపీ అరవింద్ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన నిజాలు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్పై ఆగ్రహం. రైతన్నలను ఆగమాగం చేస్తున్న అకాల వర్షాలు, బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్న సిబ్బంది, దిక్కుతోచని స్థితిలో రైతన్న. ఎలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా గ్రామాల్లో ప్రజలు ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పిలుపు. ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలను దూరం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టిన పోలీసు శాఖ ఆన్లైన్, గల్ఫ్ మోసాలపై సైతం సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా అవగాహన. చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా ఆవిష్కరించి చేయగలగడమే కవి లక్షణమని డాక్టర్ శివారెడ్డి వెల్లడి. నగరానికి చెందిన కవి గణపురం దేవేందర్ రచించిన ముచ్చట పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న కవులు. రైల్వే స్టేషన్లో నెలకొన్న అసౌకర్యాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్లో ప్రయాణికుల కోసం ఉన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఉన్న త్రాగునీటిని ఎంపీ అరవింద్ స్వయంగా త్రాగి పరిశీలించారు. త్రాగునీరు వ్యవస్థ సరిగా లేకపోవడంతో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్పై అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఎంపీ ధర్మపురి అరవింద్ తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంపై సరైన నీటి వసతి ఎందుకు కల్పించలేదని స్వయంగా అక్కడ ప్రయాణికులకు ఇస్తున్న మంచినీటిని తాగి చూశారు. అసలు ప్లాట్ఫామ్లపైన నల్లాలు ఉన్నా ఎందుకు నీరు వదలడం లేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే శుభ్రత పాటిస్తూ ప్రయాణికులకు త్రాగునీరు అందించాలని సూచించారు. లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేయమని అధికారులకు లేఖ రాస్తానని హెచ్చరించారు. ప్లాట్ఫారం 4-5లో ఆగే గూడ్స్ రైళ్లను జాన్కంపేట్కు తరలించి అక్కడ ప్యాసింజర్ రైళ్లు ఆగేలా చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల కోసం ఫుడ్ ప్లాజా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, టాయిలెట్స్ లాంటి కనీస వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఈ 4-5 ప్లాట్ఫామ్లు ఎప్పుడైతే ప్యాసింజర్ ప్లాట్ఫామ్లు అయితాయో అక్కడ బుకింగ్ కౌంటర్ కూడా ఫుల్ టైం మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి వయబుల్గా ఉండలేదు, ఆ పార్ట్ టైం చేస్తూ ఉంటే. సో మనకి ప్రథమమైన సమస్య 4-5 ప్లాట్ఫామ్లు మనం తొందరగా ప్యాసింజర్లకి మనము ఉపయోగపడేటట్టు చేసుకొని జాన్కంపేట్కి గూడ్స్ షిఫ్ట్ చేయడం అన్నది మనకి ఇప్పుడు ప్రైమరీ కన్సర్న్. ఇక్కడ ఎస్కలేటర్ కూడా ప్యాసింజర్స్కి అనుకూలంగా ఆల్రెడీ లిఫ్ట్ ఉంది. ఇక్కడ ఎస్కలేటర్ కూడా తొందరగా పెట్టించే ప్రపోజల్ కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆ డిస్కషన్ కూడా జోనల్ మీటింగ్లో రావడం జరిగింది. ఫుడ్ ప్లాజా ఒకటి పెద్ద సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య, మూడోది ఆ ప్లాట్ఫామ్ల సమస్య. టికెట్ బుకింగ్ కౌంటర్ ప్లాట్ఫామ్ల తోటి అది రిజాల్వ్ అయింది. గ్రామ ప్రజలు ఎలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టాలన్నారు. గ్రామ ప్రజలు ఎలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ఎర్గట్ల మండలంలోని గుమ్మిరియాల గ్రామంలో రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి ప్రణాళికలు చేసుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టాలన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఎలాంటి అట్రాసిటీ కేసు నమోదు కాలేదని, అలాంటి అవకాశమే ఈ గ్రామంలో లేదన్నారు.
ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే పౌర హక్కుల చట్టం, ఎస్టీ ఎస్సీ నిరోధక చట్టం ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, ఆసరా పెన్షన్లు, డ్వాక్రా గ్రూపులకు రుణాల పంపిణీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించి సామాజిక ప్రగతికి దోహదపడే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికలు, ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం అయినట్లు, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రంగా ఉన్నట్లయితే సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు రావని చెప్పారు. మహారాష్ట్ర నుంచి గోదావరి నదికి నీటి విడుదల చేస్తున్నందున గోదావరి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మత్స్యకారులు, పశువుల కాపర్లు, యువకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. తదనంతరం గ్రామంలో చేపట్టిన పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. మురుగు కాలువలు, రోడ్డుపై నీరును వెంటనే తొలగించాలని అన్నారు. గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు. పురాతనమైన దేవాలయానికి భక్తులు వచ్చిన సందర్భంగా గోదావరి నది నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ ఒక సిబ్బందిని డిప్యూటీ చేసి పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, వచ్చే భక్తుల కొరకు చెత్త చెదారం ఇష్టమైన ప్రదేశంలో పారేయకుండా కుండీని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిళలకు బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన గదిలో నీటి విద్యుత్ వసతి అవకాశం ఉంటే ఏర్పాట్లు కల్పించాలని కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు భూమన్న, రాజగంగారా, తహసీల్దార్, గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాని పక్షంలో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎర్రగుంట్ల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందులు, అవుట్ పేషెంట్ సిబ్బంది హాజరుపై జిల్లా కలెక్టర్ వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారితో పాటుగా వైద్య సిబ్బందిని ప్రభుత్వం సమయంలో సకాలంలో హాజరు కావాలని, రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించి చికిత్స చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి, సర్పంచ్ గారు ఒకరే కాదు, సర్పంచ్ గారు, దాని తర్వాత వార్డ్ కమిటీ సభ్యులు, తర్వాత స్థాయి సంఘాలంటే పారిశుద్ధ్యం ఉండే సఫాయి గురించి సాపు ఉండాలని చెప్పి దానికి ఒక కమిటీ, పనుల గురించి ఒక కమిటీ, ఇట్లా అందరూ వాళ్ళందరూ కలిసి ఊళ్ళో తిరిగి చూసిన తర్వాత సఫాయి కూడా చేసుకున్నారు. కొంత ఇంకా కొంత చేయవలసి ఉంది. నేను ఇప్పుడు వస్తే చూస్తున్నాను, డ్రైన్స్ ఇంకా కొద్దిగా క్లీన్ కాదు, ఇంకా కావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత చిన్న చిన్న పనులు, చెట్లు లేకుండా గతంలో చెట్లు పెట్టాలని వచ్చినప్పుడు చూసాను, ట్రీ గార్డ్స్ కూడా ఉన్నాయి, ఇంకా కూడా పెట్టాలి. మీ టార్గెట్ అది ఏదో కంప్లీట్ చేయాలి. ఈ మనం ఏ విధంగా చేసుకున్న 30 రోజుల ప్రణాళికలు అందరం కలిసి, అంటే గ్రామస్తులు అందరూ కలిసి కలిసికట్టుగా గ్రామం కోసం పనిచేసినాం. అందరం కలిసి కొందరు శ్రమదానం చేసిండ్రు, కొందరు మిగతా వాళ్ళతో పని చేసిండ్రు. ఏదైనా కానీ గ్రామం ఇంకా శుభ్రంగా కావాల్సిన అవసరం ఉన్నది. కొంత పంటల విషయానికి వస్తే మీరు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి వాళ్ళకి చెప్పండి ఏది ఉందో. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా మీరు వరి చేస్తున్నారు. భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఇందల్వాయ్ మండలంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరించడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇందల్వాయ్ మండలం ఇందల్వాయ్ గ్రామం వ్యవసాయ పరపతి సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద సుమారు వారం రోజుల నుండి వరిధాన్యాన్ని పోసుకొని కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వరిధాన్యం ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభమైన అర్ధగంటకి భారీ వర్షం సుమారు 2 గంటల పాటు కురియడంతో కొనుగోలు కేంద్రంలో వారు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. సహకార సంఘం సభ్యులకు కొనుగోలు చేయమని అడిగితే వరిధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, ఆరిన తర్వాత కొనుగోలు చేస్తామని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయ్ గ్రామంలో చెరువు ఆయకట్టు కింద బోరు బావుల వద్ద పెద్ద మొత్తంలో వరిధాన్యం పండిన చేతికందే సమయంలో
అకాల వర్షాలు పడడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా అరగంటలోనే గ్రామంలో భారీ వర్షం 2 గంటల పాటు కురియడంతో వరిధాన్యం కుప్పలు పూర్తిగా నానిపోయాయని, వీటిని కొనుగోలు చేయమని సిబ్బందిని అడగగా పూర్తిగా ధాన్యం ఎండిన తర్వాతనే కొనుగోలు చేస్తామని సిబ్బంది చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి కూలీల కొరతతో అధిక కూలీలు చెల్లించి నాట్లు వేసి నానా రకాల ఎరువులను వేసి పొలాన్ని పండిన తర్వాత వర్షాలు కురియడంతో వరికోత యంత్రాలకు రెట్టింపు ధరలు చెల్లించి నూరి పొడి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత కూడా వర్షాలు కురిసే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధిక ఖర్చు పూర్తిగా రైతులపై భారం పడుతుందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం కానీ సహకార సంఘం సిబ్బంది కానీ చొరవ తీసుకుని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతున్నారు. నేను ఇక్కడ 3 రోజులైంది ఇక్కడ వరి ధాన్యం ఇక్కడ ఈరోజు కొనుగోలు ప్రారంభమైంది. ఇక్కడ ఏమైందంటే వర్షం వచ్చి మొత్తం తడిసి ముద్దయిపోయింది ధాన్యం. ఇట్లా మరి కొనుగోలు మేము మాకు అవసరం లేదు, తడిసిపోయింది ముద్దయిపోయింది అని చెప్పేసి వీళ్ళంటారు. మరి మా పరిస్థితి ఏంది మరి రైతులది, దాన్ని మీరు పట్టించుకొని రైతులకు మాకు ఏం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అక్కడి నుంచి మేము మిషన్లకు మరి ఎంత ఇబ్బందులు పడి ఇక్కడ తీసుకొచ్చినాము. చీల నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వర్షాల వల్ల మేము ఎంత ఇబ్బందికరం అయిపోతున్నాం అంటే రైతులము చాలా ఇబ్బందికరం అయిపోతున్నాము. మరి మా పరిస్థితి ఏంది, మేము గవర్నమెంట్ మీరు ఆదుకుంటేనే మా పరిస్థితి, లేకుంటే మేము మరి ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మరి ఇంకా మీరు మాకు సహకరిస్తే మేము మిమ్మల్ని కూడా మేము సహకరిస్తామని మేము కోరుతున్నాము. మీరు ఖచ్చితంగా మా రైతులని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు సార్. ఖచ్చితంగా మాకు ఆదుకుంటే మేము చేయగలుగుతాం, మరి మేము ముందరు పోగలుగుతాము. లేకుంటే మా పరిస్థితి మరి ఇప్పుడు ఘోర పరిస్థితి అయిపోయింది మాకైతే. మరి మీరు ఏమైనా మార్చి ఇక్కడ చూసి మరి మీరు ఏదైనా పరిష్కరిస్తే మాకు మంచిగా మంచిగా అని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. మా ఇందాక గ్రామంలో జిల్లాలో ఇంతవరకు 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు డిఆర్డిఏ పీడీ రమేష్ రాథోడ్ చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి నేరుగా రైతు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారని తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి రైతులు లాభాలు పొందాలని సూచించారు. రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి లాభాల బాట పట్టాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రాథోడ్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరాక్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ రమేష్ రాథోడ్ మరియు జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్లు ప్రారంభించారు. అనంతరం డిఆర్డిఏ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 27 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నేరుగా రైతు ఖాతాలలోనే డబ్బులు జమ చేస్తారని తెలిపారు. రైతులు తమ బ్యాంక్ అకౌంట్ బుక్, పొలం పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డులను జత చేసి కొనుగోలు కేంద్రంలో ఇచ్చినట్లయితే వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని అన్నారు. ప్రభుత్వం విధించిన నియమాల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు అర్చన సూర్యకాంత్, తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీఓ శంకర్, ఏపీఎం సాయిలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు. రాష్ట్ర రబీలో మనం 17,134 క్వింటాల్ మనం ఇక్కడ ఎడపల్లి ఒకటే సెంటర్ లో కొన్నాం. దాదాపు 272 రైతుల దగ్గర నుంచి ఈ యొక్క వరి ధాన్యాలు కొనడం జరిగింది. దాని యొక్క విలువ వచ్చేసరికి 3,39,00,000 రూపాయలు మనం ఆల్రెడీ చెల్లించడం జరిగింది రైతులు. కాబట్టి ఈసారి మంచి క్రాప్ వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 10,000 దాదాపు 30,000 దాకా మాకు ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక్కడ వస్తామని 30,000 క్వింటాల్. కాబట్టి రైతులకు కోరేది ఏంటంటే ఇందాక ఫైసలా గారు చెప్పినట్టు కొంచెం నాణ్యమైన వరిని తీసుకురావాలి. మంచి ఎండబెట్టి మ్యాచర్ ఏదైతే పర్సంటేజ్ రూల్ ప్రకారం 70% ఉందో అది మించకుండా తీసుకొస్తే మీకు మా ఐకేపీ ద్వారా మంచి రేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెచ్చేటప్పుడు రైతు ఏం చేయాలంటే ఇందాక అన్నట్టు ఆధార్ కార్డు కానీ తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్ కానీ పట్టాదార పాస్బుక్ అది విఆర్ఓ సర్టిఫికెట్
ఆర్ము డివిజన్ తహసీల్దార్లు విఆర్ఓల సమీక్ష సమావేశం జరిగింది. మహారాష్ట్ర నుంచి వరదలు వస్తున్నందున గోదావరి పొంగి ప్రవహిస్తోందని, దీంతో గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో గల మీటింగ్ హాల్లో ఆర్మూర్ డివిజన్కు సంబంధించిన తహసీల్దార్లు విఆర్ఓలతో కలెక్టర్ రామ్మోహన్ రావు, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు విఆర్ఓలు అలాగే రెవెన్యూ సిబ్బందితో ఈరోజు పెండింగ్ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పంట నష్టం ఎంత జరిగిందో మండలాల వారీగా తెలుసుకొని మాకు రిపోర్టు చేస్తే ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. మహారాష్ట్రలో ఎక్కువ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తుందని, గోదావరి నది పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టడానికి గాని, ఈత కొట్టడానికి గాని, అలాగే సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లకూడదని వారు కోరారు. అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని తహసీల్దార్లకు తెలిపామన్నారు. రెవెన్యూ విషయాలు, ఇతర విషయాల మీద సమీక్ష సమావేశం జరిగింది. దాంట్లో ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల తహసీల్దార్ సిబ్బంది అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా టైం బౌండ్ పద్ధతిలో సమయానుసారంగా వాటిని అన్నింటినీ చట్ట ప్రకారంగా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఒకవేళ ఏమైనా క్రాప్ డ్యామేజ్ అయినా ఇతర డ్యామేజ్ అయినా దాన్ని అసెస్మెంట్ నియమ నిబంధనల ప్రకారం తొందరగా అసెస్మెంట్ రిపోర్ట్స్ పంపిస్తే ప్రభుత్వానికి సంబంధించిన జరుగుతుంది. అదే కాకుండా మనకు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర నుంచి కూడా గోదావరిలో డ్యామ్ సేఫ్టీ వారు కిందికి వదులుతున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. సింత్ షాపింగ్ మాల్ challenging Ashadham sale up to 71% discount. Kids wear pai up to 50% discount. Men's wear pai up to 50% discount. Suitings and shirtings pai up to 30% discount. Sindh Shopping Mall challenging Ashadham sale up to 71% discount. Sindh Shopping Mall, Gandhi Chowk, Nizamabad. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల్లో నెలకొన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ కార్యక్రమాలను చేపట్టింది. జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మూఢనమ్మకాలే కాకుండా ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై నాటకాలు, పాటల రూపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల సమస్యలు తెలుసుకుని, ప్రధానంగా సీసీ కెమెరాల వాడకం, మూఢనమ్మకాలు, రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలు, షీటీం అవసరం, ఆన్లైన్ మోసాలు, డయల్ 100 వాడకం, గల్ఫ్ కేసుల నియంత్రణ, ఆత్మహత్యల నియంత్రణ మొదలైన వాటిపై క్షుణ్ణంగా నాటకాలు, పాటల రూపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ఎస్ఐ శంకర్, సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ ఎస్కే మహబూబ్, వీడీసీ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా 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 నా
నిజామాబాద్ నగరం నుంచి శబరిమలకు రతన్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కొనసాగుతోంది. 19వ రోజు అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న ఈ పాదయాత్రకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. అయినా అయ్యప్ప మాలదారులు ప్లాస్టిక్ కవర్లను కప్పుకొని వర్షంలో తమ పాదయాత్రను కొనసాగించడం విశేషం. నగరానికి చెందిన రతన్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు 20 రోజుల క్రితం శబరిమలకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో కొనసాగుతోంది. అయితే బుధవారం వారి మహాపాదయాత్రకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కురుస్తున్న మహాపాదయాత్రను నిలిపివేయకుండా ప్లాస్టిక్ కవర్లను కప్పుకొని పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయ్యప్ప స్వామి కరుణతో తమకు ఎలాంటి అసౌకర్యం కలగడం లేదని గురుస్వామి రతన్ స్వామి చెప్పారు. ఇంతవరకు 650 కిలోమీటర్ల పాదయాత్ర ప్రయాణం పూర్తయిందన్నారు. మరో 2 రోజుల పాటు పాదయాత్ర పూర్తయితే కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సూచించారు. ఇసుక లభ్యతను బట్టి రీచ్ల ఏర్పాటుకు జాయింట్ సర్వే చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోధన్ మండలం కల్దుర్తి కండుగాన్ గ్రామాలలో ఇసుక రిచ్ల ఏర్పాటుకు కమిటీ ఆమోదించారు. కోటగిరి మండలం కొడిచెర్ల ఇసుక రిచువల్ 2 ఏర్పాటుకు ఐడీసీ అధికారులు ఆక్షేపణ తెలిపినందున తిరిగి ఇన్ఫ్లుయెన్స్ జోన్ రూల్స్ ప్రకారం ఉందో లేదో మరొకసారి నిర్ధారణ చేసి దాని ప్రకారంగా ఇన్ఫ్లుయెన్స్ జోన్ మినహాయించి ఇసుక లభ్యతను బట్టి మరొక రీచ్ ఏర్పాటుకు జాయింట్ సర్వే చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ సీఎం వెంకటేశ్వర్లు, ఏడీ మైనింగ్ సత్యనారాయణ, డీపీఓ జయసుధ, డీడీ గ్రౌండ్ వాటర్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ రాధాకృష్ణ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కన్నీళ్లను విశ్వభాషగా చేసిన కవి గణపురం దేవేందర్ కవిత్వం చిరకాలం నిలిచిపోతుందని సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ కె శివారెడ్డి అన్నారు. దేవేందర్ కదిలించే కవి అని ప్రశంసించారు. చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా ఆవిష్కరించి చేయగలగడమే కవి లక్షణమని ఆయన వివరించారు. కన్నీళ్లను విశ్వభాషగా చేసిన గణపురం దేవేందర్ కవిత్వం చిరకాలం నిలిచిపోతుందని గణపురం దేవేందర్ కదిలించే కవి అని సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత విఖ్యాత కవి డాక్టర్ కె శివారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రముఖ కవి గణపురం దేవేందర్ రచించిన ముచ్చట కావ్యాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గణపురం దేవేందర్ కవిగా, వ్యాఖ్యాతగా, కార్యకర్తగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన వ్యక్తిగా అందరికీ పరిచితుడని, రాబోయే కాలంలో కవిగా శిఖరాగ్రానికి చేరుకుంటాడని ఆయన అభినందించారు. కవిత్వం వ్యక్తిత్వంగా, వ్యక్తిత్వం కవిత్వంగా దేవేందర్లో కనబడుతున్నారన్నారు. ముచ్చట కవిత్వం దేవేందర్ చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా ఆవిష్కరించిందని, అలా చేయగలగడమే కవి లక్షణమని ఆయన వివరించారు. నాన్నలేని లోకంలో అనే కవితలో తండ్రి యొక్క ప్రాధాన్యాన్ని కొత్త కోణంలో కవిత్కరించాడని ఆయన వివరించారు. తెలంగాణ తన కవిగా తీర్చిదిద్దిందని, కవిత్వం అంటే తెలంగాణ పులకించిపోతుందని ఆయన అన్నారు. నిజామాబాద్కు తనకు ఎంతో అనుబంధం ఉందని, ప్రత్యూష అనే సినిమా షూటింగ్ సమయంలో 5 రోజులు తాను నిజామాబాద్లో గడిపానని గత స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ముచ్చటగా సభలో వివరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా చైతన్యానికి మారు పేరని, నిజామాబాద్ కవిత్వం ప్రమాణాలకు చిరునామా అని ఈ విషయాన్ని ముచ్చట కవిత్వం ద్వారా దేవేందర్ నిరూపించారని అభినందించారు. ముచ్చట అంటే తెలంగాణలో ఎన్నో విశేషాలతో కూడుకున్నదని ఆయన వివరించారు. తన గురువు
సేనాపతి భాషా కాచార్యుల స్మారక వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గురువుల పట్ల ఎలా ఉండాలో ముందు తరాలకు తెలియజెప్పడమేనని ఈ సంస్కారం ఈ కార్యక్రమం ద్వారా నిరూపించబడిందని అన్నారు. అలంకారం, చమత్కారం, సందేశం, ధిక్కారం దేవేందర్ కవిత్వంలో కనబడతాయని సోదాహరణంగా వివరించారు. సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవేందర్ అందరిలా ఉండని నిత్య చైతన్యంతో అందరినీ కలుపుకొని సాహిత్య విశృతికి కృషి చేస్తున్నాడని అభినందించారు. సాహిత్యం రాయడమే కాదు, ప్రోత్సహించడం, చిరస్థాయిగా నిలపడం దేవేందర్ చేస్తున్న మంచి పనులను ఆయన వివరించారు. ఇంకా ఈ అధ్యయనం పరిశీలన ద్వారా దేవేందర్ ఇంకా మంచి కవిత్వాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడారు. మనుషులను, అక్షరాలను కలిపి ఉంచడంలో, అనుబంధాలు ఏర్పరచడంలో మనిషిగా, కవిగా గణపురం దేవేందర్ సవ్యసాచిగా రాణిస్తున్నాడని అభినందించారు. ముచ్చట పుస్తకాన్ని సమీక్షించిన ప్రముఖ రచయిత సిహెచ్ మధు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా వేదిక ద్వారా ఉత్తమ ప్రమాణాలతో ముచ్చట పుస్తకం రావడం జిల్లాకే గర్వకారణమని, తెలంగాణకే గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్త వస్తువులతో కవిత్వాన్ని ముచ్చటలో కొత్త పుంతలు తొక్కించారని అభినందించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, పల్లె గురించి దేవేందర్ రాసిన కవితలు ఈనాటి మేధావులను ఆలోచింపజేస్తాయని, అక్కడే దేవేందర్ కవిగా విజయవంతం అయ్యాడని వివరించారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాలేశ్వర్ శంకరం మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా సాహిత్యం సిద్ధారెడ్డి లాంటి కవులకు ప్రేరణగా నిలిచిందని, ఈ తరం రచయితలకు దేవేందర్ ముచ్చట సంపుటి ద్వారా మార్గం చూపించారని వివరించారు. ప్రముఖ కవి దిల్రాజ్ సోదరుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ, పల్లెను, తల్లి ఒడిని స్వర్గంగా నిర్వచించిన దేవేందర్ కవిత్వం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. నిజమే, ఈ ముచ్చట కవిత్వాన్ని గణపురం దేవేందర్ తన మిత్రులు దశరథ్ కోత్మేకర్, జి నరసింహస్వామి, నరాల సుధాకర్, తిరుమల శ్రీనివాసార్యలకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్, దాశరథి పురస్కార గ్రహీత వజ్రాల శివకుమార్, డాక్టర్ అయోధ్యారెడ్డి, కేపీ అశోక్ కుమార్, డాక్టర్ వెంకన్నగారి జ్యోతి, వనపట్ల సుబ్బయ్య, డాక్టర్ సిహెచ్ ఉషారాణి సరోజ, వింజామర గంటల ప్రసాద్, డాక్టర్ కాసర్ల నరేశ్రావు, ఉయ్యాల శంకర్, తంగళ్లపల్లి సురేష్, నరేష్, రేణుక, కవిత తదితరులు పాల్గొన్నారు. బూత్ కమిటీలు పూర్తి చేసి వారం రోజుల్లోగా డివిజన్ స్థాయి ఎన్నికలు నిర్వహించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ నగర అధ్యక్షులు ఎండల సుధాకర్ అధ్యక్షతన నిజామాబాద్ నగర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆల్జాపు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ నెల 31 నాటికి బూత్ కమిటీలను పూర్తి చేయాలన్నారు. నవంబర్ 8 నాటికి డివిజన్ ఎన్నికలు జరిపి అధ్యక్ష, కార్యదర్శులు మరియు కమిటీని ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ బూత్ మరియు డివిజన్ ఎన్నికలను పకడ్బందీగా నియమించుట వలన వచ్చే ఎన్నికల్లో గెలుపొందవచ్చని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, గజం ఎల్లప్ప, భరత్ భూషణ్, భూపతిరావు, న్యాలం రాజు, వెంకటేష్, మల్లేష్ యాదవ్, బద్దం కిషన్ తదితరులు పాల్గొన్నారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 39,200 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 38,700 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 495 రూపాయలుగా ఉండగా, కిలో ముద్ద వెండి ధర 49,500 రూపాయలుగా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 475 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 47,500 రూపాయలుగా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా.
ప్రతిరోజు ఉదయం 3 గ్రాములు దాల్చిన చెక్కను నమిలి మృంగుచున్న ఎడల మతిమరుపు తగ్గును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు రైల్వే స్టేషన్ లో నెలకొన్న అసౌకర్యాలు, నాణ్యత లేని త్రాగునీరు, ఎంపీ అరవింద్ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన నిజాలు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం. రైతన్నలను ఆగమాగం చేస్తున్న అకాల వర్షాలు, బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్న సిబ్బంది, దిక్కుతోచని స్థితిలో రైతన్న. ఎలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా గ్రామాల్లో ప్రజలు ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పిలుపు. ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలను దూరం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టిన పోలీసు శాఖ, ఆన్లైన్ గల్ఫ్ మోసాలపై సైతం సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా అవగాహన. చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా ఆవిష్కరించి చేయగలగడమే కవి లక్షణమని డాక్టర్ శివారెడ్డి వెల్లడి. నగరానికి చెందిన కవి గణపురం దేవేందర్ రచించిన ముచ్చట పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న కవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.